ప్రశాంతంగా జేఈఈ పరీక్షలు, రవాణా సౌకర్యం లేని కొన్ని చోట్ల ఇబ్బందులు, నేటి నుంచి బీటెక్ బీఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్, భౌతిక దూరానికి ప్రాధాన్యత, 8 నుంచి 12కు పెరిగిన సెషన్లు, సిపిఎస్పై సమరం, రద్దు చేసే వరకు ఉద్యమమే, ఓపీఎస్ను పునరుద్ధరించండి, సీఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి, రాష్ట్ర వ్యాప్తంగా కదం తొక్కిన ఉద్యోగులు, యూటీఎఫ్ ఆధ్వర్యంలో సత్యాగ్రహాలు, నిరసనల్లో పలు ఉపాధ్యాయ సంఘాలు, ఏపీఎన్జీఓ ఆధ్వర్యంలో భోజన విరామంలో నిరసనలు, 2 ఏళ్ల వరకు మారిటోరియం, యోచన ఉందని సుప్రీంకోర్టుకు చెప్పిన ఆర్బీఐ, కరోనాతో కుదేలైన రంగాలకే మారిటోరియం పరిమితం, వడ్డీ మాఫీ ఆర్థిక సూత్రాలకు విరుద్ధం, మారిటోరియం సమయంలో వాయిదాలపై వడ్డీ విధింపులకు యోచన, సుప్రీంకోర్టుకు తెలిపిన సోలిసిటర్ జనరల్ తుషారా మెహతా, వాయిదాలపై వడ్డీని విస్మరించలేం కానీ న్యాయంగా ఉండాలి, మాఫీపై విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం కేంద్రానికి అధికారాలు, సుప్రీం, రుణాలు ఈఎంఐ చెల్లింపులపై ఆందోళన చెందుతున్న వారికి ఊరట లభించే అవకాశాలు కనిపించాయి, రుణ వాయిదాల చెల్లింపులపై మారిటోరియం గడువును 2 సంవత్సరాల వరకు కేంద్రం పొడిగించే అవకాశాలున్నాయి, నిద్రపోండి 100,000 జీతం ఇస్తాం, కొలువు ఆఫర్ చేసిన బెంగళూరు కంపెనీ, మనలో చాలామంది ఆఫీసుల్లో పనిచేస్తూ ఆదమర్చి కునుకు తీస్తుంటారు, ఆ సమయంలో గనక బాస్ కంటపడ్డారంటే నిద్ర మత్తు వదిలేలా తిత్తు తప్పవు, అయితే బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ మాత్రం తమకు ఇలాంటి వారే కావాలంటుంది, రోజు రాత్రి 9 గంటలకు శుభ్రంగా పదకొండి, 100,000 రూపాయల జీతం ఇస్తామని కొలువుకు పిలుస్తుంది, వేక్ఫిట్ అనే కంపెనీ స్లీప్ ఇంటర్నెట్షిప్తో ముందుకు వచ్చింది, ఇందులో పాల్గొనేవారు బాగా నిద్రపోయేలా స్లీప్ ఎక్స్పర్ట్స్, న్యూట్రిషియన్స్, ఇంటీరియర్ డిజైనర్స్, ఫిట్నెస్ నిపుణులు పలు సూచనలు చేస్తారు, అభ్యర్థులందరినీ ఒక ప్రత్యేక వాతావరణంలో ఉంచి వారందరూ గాఢంగా ఎక్కువసేపు నిద్రపోయేలా వివిధ రకాల వ్యూహాలను అమలు చేస్తారు, మరో నెల పాటు ఆన్లైన్ తరగతులు, విద్యార్థుల చదువుపై ఉపాధ్యాయులు ఫోన్లో ఆరా, కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో మరో 4 రోజుల పాటు విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు ప్రభుత్వం నిర్వహించనుంది, గత 4 రోజుల నుంచి విద్యార్థులకు దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా ఆన్లైన్ తరగతులు ఇప్పటికే నిర్వహిస్తుంది, 5వ తేదీ నుంచి పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం యోచన చేసింది, అయితే కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు పాఠశాలలు తెరవద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది, దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని చర్యలు తీసుకుంటుంది, మరో నెల పాటు ఆన్లైన్ తరగతులు, ఎయిడెడ్ పాఠశాలల విలీనానికి సర్కారు కసరత్తు, జిల్లాలో 380 పాఠశాలలు విలీనం చేయకపోతే ఆర్థిక చేయత ఉండదు, వచ్చే మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం, సదా హుషారు, సేవ పుస్తకం కంప్యూటీకరణలో ఉద్యోగులు, ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి సేవ పుస్తకం ఎంతో కీలకం, ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగంలో చేరింది మొదలు ఉద్యోగ విరమణ పొందే వరకు ఉద్యోగ విరమణానంతరం పింఛను పొందడానికి కూడా ఎస్ఆర్ దోహదపడుతుంది, ఇంతటి ప్రాముఖ్యం కలిగిన ఎస్ఆర్లు ఎన్నో ఏళ్లుగా మాన్యువల్ విధానంలోనే ఉంటున్నాయి, వీటిని కంప్యూటరీకరించేందుకు ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.